నేపాల్కి సంబంధించినంతవరకు ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఉంది అదేంటంటే ఓ పక్కన ఓలీ శర్మ రాజీనామా ఆ తర్వాత మొన్నటిదాకా అక్కడ దాని ఇష్టం వచ్చినట్టు నడిచింది కమ్యూనిస్ట్ పార్టీకి ఇప్పుడు వచ్చేటప్పటికి చైనా కమ్యూనిస్ట్ పార్టీకి పెద్ద సమస్య వచ్చింది ఏంటంటే దాని ఇష్టం వచ్చినట్టు నడిచే పరిస్థితి లేదు ఓలీ శర్మ ప్రచండాల ఘర్షణ నేపథ్యంలో మళ్ళీ కొత్త ప్రభుత్వాన్ని ఎన్నికలు జర కుడా నిర్వహించాలనుకుంటుంది చైనా ఎన్నికలు న జరగకుండా వీళ్ళ మధ్యన కాంప్రమైజ్ చేసి తమ చెప్పు చేతల్లో నడిచే మరొక ప్రధానమంత్రి ఎందుకంటే ప్రజాగ్రహం తీవ్రంగా ఉంది ప్రజలలో తీవ్ర వ్యతిరేకతకి సజీవమైనటువంటి సాక్ష్యం రోజుల తరబడి రోడ్ల మీద జనం నిలబడినటువంటి సందర్భం కానీ ఇక్కడ నేపాల్ ప్రభుత్వమే తన చెప్పు అసలు నేపాల్ దేశమే తనది అన్నటువంటి తరహాలో నడుస్తుంది ఎందుకంటే చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు అక్కడికి ఎందుకు రావాలి నేపాల్కి ఎందుకు రావాలి ఇంకొక దేశాలకు ఎందుకు పోరు ఇక్కడ ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా అనేటువంటిది అక్కడికి వచ్చి కార్యకలాపాలు నడుపుతోందంటేనే క్లారిటీ వచ్చేస్తుంది అది ఏ విధంగా నడిపిస్తోంది అన్నటువంటిది వచ్చి ఇప్పుడు నేపాల్లో అటు ఓలీ శర్మతో కూర్చోవడం ప్రచండతో కూర్చోవడం మొత్తం కార్యక్రమం అంత ఒరిజినల్గా చెప్పాలంటే నేపాల్ పాలిటిక్స్ మొత్తం మా చెప్పు చేతలోని మేం చెప్పినట్టే నడుస్తుంది లేదా మేమే దీన్ని క్రైసిస్ మేనేజర్లు అని చెప్పే ప్రయత్నం చేస్తుంది అక్కడ భారతదేశం ఏం చేయాలి లెక్క ప్రకారం అయితే భారత్ ఇంటర్వ్యూని అవ్వాలి ఇంటర్వ్యూనైతే ఏమవుతుంది నేపాల్ రాజకీయాల్లో జోక్యం చేసుకున్నట్టు నేపాల్లో ఎన్నికల్ని ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నట్టు నేపాల్ పాలకులు ఎవరో ప్రభావితం చేస్తున్నట్టు అలాంటి వైఖరి ఇంతవరకు భారతదేశం ఎక్కడా కూడా చేయలేదు తెర వెనకాల కొన్ని చోట్ల సహకారం ఉందంటారు కానీ ఎప్పుడూ చేయలేదు నేపాల్లో ఎవరొచ్చినా భారత్తో స్నేహంగా ఉండాలని భారత్ కోరుకుంటుంది కానీ నేపాల్లో ఎవరొచ్చినా భారత్తో శత్రుత్వంతో ఉండాలని చైనా కోరుకుంటుంది చైనాతో స్నేహంగా ఉన్నా మాతో స్నేహంగా ఉండాలని భారత్ కోరుకుంటుంది చైనాతో మాత్రమే స్నేహం ఉండాలి భారత్తో మాత్రం శత్రుత్వం ఉండాలనేటువంటిది చైనా కోరుకుంటుంది ఇలాంటి దశలో నేరుగా రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి క్రియాశీల సభ్యులే వచ్చి రంగ ప్రవేశం చేసినటువంటి నేపథ్యంలో రానున్న రోజుల్లో నేపాల్ భవితవ్యం మరో టిబెట్ అవుతుందా లేదంటే నేపాల్ నేపాల్గా ఉంటుందా అనేది చూడాల్సి ఉంది